ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని దక్షిణ వీధిలో మహిళను దారుణంగా హత్య చేశారు. వివరాల ప్రకారం వడత సుజాత అనే మహిళను విచక్షణారహితంగా పీక కోసి ప్రియుడు హత్య చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మహిళను హత్య చేసిన దిమ్మిటి సత్యనారాయణ అనే వ్యక్తి నూజివీడు రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇదంతా వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన హత్యగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనకు వచ్చిన ప్రాథమిక సమాచారం మేరకైతేనేమో అతను ఆమెను హత్య చేసిన తర్వాత అతను కూడా నూజివీడు దగ్గర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు మనకు ప్రాథమిక సమాచారం. మరి దానిలో ఫర్దర్గా నిజాలు మనం చేయాల్సి ఉంది. అదే చెప్తున్నా కదా, మనకు ఎందుకు ఆమె అతని ఇంట్లోనే ఆమె ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, వాడు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనేది వివాహేతర సంబంధమా లేకపోతే వేరే సంబంధాల మనకు తెలియదు కదా. ప్రస్తుతానికైతే ఇంకా దర్యాప్తులో ఉంది, ఇంకా కేసు కూడా వెళ్ళే ప్రస్తుతానికి.